సార్, పరలోకంలో పాపపు ఆలోచనలు వస్తాయా? పరలోకంలో గర్వపు ఆలోచన వచ్చింది కదా, దయతో సమాధానం ఇవ్వగలరు? లూసిఫర్ను కెరూబుకు దేవునితో సమానంగా ఉండాలనేది గర్వపు ఆలోచన వచ్చింది కదా, అందుకే పరలోకంలో పాపపు ఆలోచనలు కూడా వస్తాయా అనేది నా ప్రశ్న. అంటూ గతంలో వచ్చాయి, భవిష్యత్తులో రావు. ఓకే, గతంలో నడిచిన యుగాలు ఒక కోవకు చెందిన యుగ, ఒక రకానికి చెందిన యుగాలు. రాబోయేవి వేరొక రకానికి చెందినటువంటి యుగాలు. మరి ఒకవేళ అన్ని నోటికే చెప్పడం కాకుండా చూపిస్తే బాగుంటుందని అనుకున్నాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ 9:26లో ఈ యుగముల సమాప్తి యందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. యుగముల సమాప్తి అని, ఈ యుగాలు ప్రారంభం కాకముందు అనే ఒక కాలఘట్టం కూడా ఉన్నది. ఓకే, యుగములు ప్రారంభం కాకముందనే కాలఘట్టము. ఓకే, అది యూదా పత్రికలో సార్ 25వ వచనం ఆఖరి వచనంలో, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక సర్వయుగాల్లో. బిఫోర్ ది ఏజెస్ బిగాన్, యుగములు మొదలుగాక ముందు అప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. అప్పుడేదో కొంత సంగతులు జరిగినాయి, కొన్ని సంగతులు. సో యుగములు ప్రారంభమైన తర్వాత సార్, ప్రారంభమైన యుగాలు ముగింపుకొచ్చింది. ముగింపుకొచ్చిన ఘట్టం ఒకటి ఉంది, ఆ ముగింపు ఘట్టంలోనే యేసుప్రభు వారు ప్రత్యక్షమైన. సో యేసుప్రభు ప్రత్యక్షమైనది ఎప్పుడు? యుగముల సమాప్తి అన్నాడు. కానీ మళ్ళీ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూస్తే, రాబోవు యుగములలో అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును కనబరుచు నిమిత్తము అన్నాడు. యుగములు యేసు ప్రత్యక్షమైనప్పుడే ముగింపుకొచ్చినాయి అంటున్నాడు. మళ్ళీ కొన్ని యుగాలు రాబోతున్నాయి అని కూడా చెప్తున్నాడు. ఓకే, గనక ఒక రకమైన యుగాలు అయిపోయినవి, ఇంకో రకమైన యుగాలు మొదలు కాబోతున్నాయి. ఓకే, గడిచిన యుగాలలో ఆది సంభూతుడు బ్రహ్మచారి. ఓకే ఓకే, పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు, అవును. యేసుప్రభు ఒంటరి వాడు, ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు తండ్రి అయిన దేవుడు. ఆది సంభూతునికి భార్యను తయారు చేయడానికి ఈ యుగాలన్నీ గడిచినాయి. ఈ యుగాలన్నిటి యొక్క ఫలం ఏంటంటే ఆది సంభూతునికి భార్యను సిద్ధపరచడము. కొత్త యుగాలలో ఆది సంభూతుడు అర్ధనారీశ్వరుడు, వివాహితుడు, ఒంటరివాడు కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు మంచిది కాదన్నాడు, అంటే జంటగా ఉండడం చాలా మంచిది. గనక మంచిది కాదు ఇప్పుడు మంచిది ఏమిటంటే, గడిచిన యుగాలలో కూడా ఆ యుగాలు ఆది సంభూతుడే చేశాడు, కొత్త యుగాలు కూడా కర్త ఆయనే. కానీ ప్రాచీన కాలంలో గడిచిన యుగాలలో పాపము, తిరుగుబాటు, బాధ, వేదన ఇవన్నీ కొంత వినాశనం జరిగింది. పాపము జరగడానికి అవకాశము లేని మహిమ యుగాలు యేసు రెండవ రాకడతో ప్రారంభం కాబోతున్నాయి. ఓకే, గనుక గడిచిన యుగాలలో ఒక సైతాను పుట్టాడు, రాబోయే యుగాల్లో ఇంకో సైతాను పుట్టే అవకాశం లేదు. ఓకే ఓకే, ఇట్స్ ఇంపాసిబుల్. పాపం అనేది జరగడానికి అవకాశము లేని ప్రపంచాన్ని దేవుడు చేయలేడా? దేవదూతలను చేస్తే వాళ్ళు పడిపోయారు, మానవులను చేస్తే వీళ్ళు పడిపోయారు, ఏంటి చేతగాని సృష్టి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి నేను నా గ్రంథాల్లో సమాధానం చెప్పాను, మహిమ ప్రపంచంలో చెప్పాను, దేవుని విశ్వ ప్రణాళికలో చెప్పారు, విశ్వ చరిత్రలో చెప్పాను. పాపము లేని మహిమ ప్రపంచములను, పరిపూర్ణ యుగాలను దేవుడు చేయగలడు. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాడు.
దేవుడు చేయాలనుకున్న ఒరిజినల్ సృష్టి యాక్చువల్గా ఇంకా ఆయన చేయలేదు. ఆ పాపము లేని పరిపూర్ణ ప్రపంచాల నిర్మాణం కొరకైన సిద్ధపాటు యుగాలు ఇప్పటిదాకా జరిగినాయి. ఈ యుగాల్లో సిద్ధపాటు ఏంటంటే ఆయనకు పెళ్లి కూతురు రెడీ అవుతుంది. అప్పుడు యేసు ఆయన అర్ధాంగి పట్టపురాణి పెళ్లి కుమార్తె సంఘం కలిసి చేసే ఆ నూతన సృష్టిలో మళ్ళీ ఈ పాపము సైతాను తిరుగుబాటు అనేది పుట్టడానికి ఇంపాసిబుల్ అయిపోతుంది. ఓకే, ఇంకా ఎప్పటికీ ఆనందమే కానీ ఏ విధమైన బాధ కానీ ఏ విధమైనటువంటి తిరుగుబాటు నేరాలు దానికి శిక్షలు అనేవి ఇంపాసిబుల్ అన్నమాట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.